బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారులు సాధారణ ప్రజల వద్ద లంచం తీసుకోవడం పరిపాటే. అయితే ఒకే శాఖలో పనిచేసే ఉద్యోగుల్లో కింది స్థాయి ఉద్యోగుల వద్ద పై స్థాయి ఉద్యోగులు లంచం తీసుకోవడం సంచలనం రేపుతోంది. గద్వాల డిఎంహెచ్ఓ భీమ్ నాయక్ అతని కింది స్థాయి ఉద్యోగి అయినటువంటి డాక్టర్ ఏ మంజుల వద్ద రిలీవింగ్ ఆర్డర్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. ఇక సదరు మహిళ మహబూబ్ నగర్ ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. ఈ దాడిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఇక ఈ దాడులలో మహబూబ్ నగర్, నల్గొండ ఏసీబీ సిఐ ప్రవీణ్ కుమార్, లింగస్వామి సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఏ మంజుల కాకతీయ యూనివర్సిటీలో పీజీ జాయినింగ్ కోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇక డబ్బులు ఇస్తానంటేనే రిలీవింగ్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పడంతో ఆమె మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈరోజు గద్వాల పట్టణంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె 7000 రూపాయలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో పనిచేస్తున్న డాక్టర్ ఏ మంజుల గారు గత నెల 17th డాక్టర్ మెడికల్ ఆఫీసర్గా జాయిన్ కావడం జరిగింది. అంతకుముందు తను కరీంనగర్లో పనిచేసేది. ఆ కరీంనగర్లో పనిచేసినప్పుడే పీజీ కూడా నీట్ రాయడం జరిగింది. దానిలో సీటు కూడా వచ్చింది. ఈ జూన్ 17th అక్కడ జాయిన్ అయిన తర్వాత మెడికల్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో జాయిన్ కావడానికి రిలీవింగ్ ఆర్డర్ కోసం వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. డిఎంహెచ్ఓ గారిని కలిసి తన అప్లికేషన్ని డైరెక్టర్ హెల్త్ అండ్ హెల్త్ వారికి ప్రాసెస్ చేసి పంపమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అతను ప్రాసెస్ చేసి పంపించారు. అలా చేసినందుకు తనకు 7000 రూపాయలు లంచంగా ఇస్తేనే తర్వాత తను ఫర్దర్ ఆర్డర్ ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ డబ్బులు రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 o'clock ప్రాంతంలో డిఎంహెచ్ఓ గారిని కలిసి తన ఫైల్ ప్రాసెస్ గురించి కనుక్కొని సంతకమైన తర్వాత డబ్బుల విషయం గురించి మాట్లాడితే అంతకుముందు అడిగినట్టుగా 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏసీబీ మహబూబ్నగర్ టీము మరియు నల్గొండ టీం అందరం కలిసిపోయి రిటర్న్గా పట్టుకుని ఆ డబ్బులు రికవరీ చేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ దాంట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం గురించి ఎవరైనా డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.